హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భాగ్య ఏంటి భాగ్య ఈరోజు ప్యూరిఫైర్ దగ్గర నిల్చొని మాట్లాడుతుంది అనుకుంటున్నారా మరి దీని గురించే మాట్లాడాలి ఇది వన్ వీక్ కిందట ఇంట్లోకి వచ్చింది కదా ఇది ఎలా పనిచేస్తుంది దీని కాస్ట్ ఏంటి అనేది మీకు చెప్పాలి కదా ఫ్రెండ్స్ అందుకే నేను ప్యూరిఫైయర్ గురించి వీడియో తీసి మీకు చూపించబోతున్నాను అన్నమాట ముందుగా ఎవరైనా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అప్పుడు వీడియో చూసేయచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను కదా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను ఏ ఐటెం తీసుకున్నా కానీ ఒక్కటికి రెండు మూడు సార్లు ఆలోచిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక్కో రూపాయి ఎంతో కష్టపడి సంపాదిస్తుంటాం కదా దాన్ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు కాబట్టి ఏదైనా ఐటెం తీసుకుంటున్నానంటే దానికోసం మనం స్టడీ చేసి అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది మనం ఎన్ని డబ్బులు పెడుతున్నాం ఆ డబ్బులు పెట్టిన దానికి మనకి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది కంపల్సరీ నేను ఆలోచిస్తాను అలాగే ఈ ఇప్పుడు నేను ఇది ఆక్వా గ్లోరీ నేను ప్యూరిఫైర్ తీసుకున్నానండి దీనికోసం కొద్దిగా స్టడీ చేసి మామూలుగా మన బడ్జెట్లో మనకి ఏ రేంజ్ది అయితే సెట్ అవుతుందని చూసి నేను ఆక్వా గ్లోరీని సెలెక్ట్ చేశాను చాలా బాగా అనిపించిందండి అండి ఫ్రెండ్స్ లో బడ్జెట్లో మంచి ప్యూరిఫైర్ అండి నేనైతే స్టడీ చేసి తీసుకున్నాను యాక్వా గ్లోరీ అనేది ఇది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఆటో కోసం వెయిట్ చేయడం అలాగే మనమే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకురావడం అనేది నాకైతే ప్రాబ్లం తీరిపోయింది నాకైతే ఎక్కువ డబ్బులు పెట్టడం ఎందుకని అనిపించిందబ్బా పెట్టేవాళ్ళు మాత్రం చాలామంది ఉండొచ్చు వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నా కోసం అంటే నేను తీసుకునే నేను చెప్పాను కదా మీలో ఎవరైనా అది తీసుకోవాలనుకుంటే ఆలోచించి మీరు కూడా స్టడీ చేసి తీసుకోండి ఎక్కువ మనీ మాత్రం పెట్టడం నాకైతే ఇష్టం లేదనమాట అంటే ఏదైనా ప్యూరిఫైర్ ఒకటే అండి ఫిల్టర్ అనేది అయ్యే కాయిల్స్ని బట్టే ఉంటాయి కానీ దాని షేపు రూపము దాన్ని బట్టి మాత్రం ఉండదు కదా ఓకేనా ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఫిల్టర్ వాటర్ అనేది తాగుతున్నారు కదా ఈ ఫిల్టర్ వాటర్ని మనం ఆటోలల్లో వచ్చినప్పుడు తీసుకోవడం కానీ లేదంటే మనమే బాటిల్ తీసుకొని ఫిల్టర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడం అనేది జరుగుతుంది కదా ఇలా మనకు ఎప్పటికీ అన్ని పరిస్థితి పరిస్థితులలో వీలు కాదు కదా మరి ఏం చేయాలి అంటే మనకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్యూరిఫైర్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఇంట్లో ఫిట్ చేసుకున్నట్లయితే మనం ఏ టైం అయినా ఆ టైంకి చక్కని వాటర్ తాగేయచ్చు మనం బయటకెళ్ళి తెచ్చుకునే శ్రమ తగ్గుతుంది అలాగే ఆటోల కోసం వాటర్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి మనం వాటర్ ప్యూరిఫైర్స్కి ఎన్ని వేలు పెట్టినా ఒకేలా ప్యూరిఫైర్ అవుతాయండి ఎందుకంటే మనకు బాడీ అనేది దాని లుక్ వచ్చేస్తుండొచ్చు గ్రాండ్గా కనబడుతుండొచ్చు కానీ ప్యూరిఫైర్ అయ్యే మాత్రం మిషన్ అనేది సేమ్ ఉంటుందండి ఇప్పుడు మన మామూలుగా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లో మనం చేంజ్ చేయాల్సిందేనండి కాయిల్స్ అనేది కాబట్టి మనం ఆ కాయస్ చేంజ్ చేసినప్పుడు మనం ఏ కాస్ట్లో ఎప్పుడు కొంటాము ఎలా కొంటాము అనేది మనం ఎలాగో చూసుకుంటాం కదండి వాటర్లో ఉండేటువంటి ఇసుక డస్ట్ చెత్త ఏమైనా బ్యాక్టీరియా వైరస్లు బ్యాక్టీరియా గుడ్లు చక్కగా ప్యూరిఫైర్ మాత్రం చేస్తుంది మన వీటి నుండి ఎలాంటి జబ్బులు రాకుండా ఇబ్బంది లేకుండా ప్యూరిఫైర్ వాటర్ తాగడం వల్ల మనం చక్కగా ఉండొచ్చండి మనకు ఇంట్లో బోరు ఉన్నట్లయితే దానికి వేరే ప్యూరిఫైయర్ అనమాట దా బోరు వాటర్కి జస్ట్ ఏ ఉంటుంది జస్ట్ ఇసుక డస్ట్ అంటే ఈ రాతి రాతి వస్తుంది కదా డస్ట్ అనమాట అది మాత్రం ప్యూరిఫై చేసే కొన్ని మిషన్స్ ఉంటాయి అలాగే మనకు పైపుల ద్వారా బయట నుంచి మిషన్ బయట వాటర్ కావచ్చు అండి ఇంకే వేరే మన సంపుల నుండి స్టోరేజ్ అది కొంచెం డస్ట్ వర్షం నీళ్లు పడి కొంచెం చెత్త చెదారంతో ఉన్న వాటర్ని ప్యూరిఫై చేయాలి అంటే దానికి కొన్ని రకాల ప్యూరిఫైర్స్ కూడా ఉంటాయండి అంటే మన వాటర్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ చేసి ఇంకా తీసుకున్నట్లయితే చాలా బెటర్ అండి మాకు మాత్రం సంపు వాటరే అండి ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ వస్తాయి కదా అలాంటి వాటర్కి నేను ఈ ప్యూరిఫైయర్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట కొంచెం ఎంతైనా బయట నుంచి వచ్చే వాటర్ వర్షాన్ని కొంచెం వర్షాకాలంలో కూడా పైప్ లైన్లు కొన్ని పగిలి బురద డస్ట్ ఇసుక ఇలాంటివి వచ్చేస్తుంటాయి కదా ఇలాంటి వాటర్కి మాత్రం మనకి ఇది చక్కగా పనిచేస్తుంది దీని ప్రైజ్ కూడా చాలా తక్కువ అండి మన నార్మల్ వ్యక్తులకు కూడా చాలా ఈజీ కొనేంత కెపాసిటీ ఉండే ఈ యాక్వా గ్లోరీ అండి చాలా బాగా ఉంది త్రీ మంత్స్కి ఒకసారి త్రీ టు సిక్స్ మంత్స్ లోపు మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అండి మన ఈ ఇక్కడ ఇందులో ఉండే కాయిల్స్ మాత్రం చాలా కొంచెం కాస్ట్ అనేది పెడితే బెటర్ అనమాట కిచెన్లో ఉండే ట్యాప్ నుండి కనెక్షన్ తీసుకున్నామండి ఇలా తీసుకొని ఇంకోటి ఒక పైప్ ఏమో ఇన్నో ఒక పైప్ ఏమో అవుట్ అనేది ఉంటుంది కదా అవుట్ అనేది ఇది వేస్టేజ్ వాటరు ఇది ఏంటంటే నేను బయటకు పెట్టాను సింక్లో ఏంటంటే వేస్ట్ అవుతున్నాయి అనమాట చాలా వాటరు ఎందుకు వేస్టేజ్ వాటర్ చేయడం అనేది అది మనకు మొక్కలకు వేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న మొక్కలకు వేస్టేజ్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ విండో నుంచి పైప్ అనేది బయట పెట్టేశాను ఇది విండో బ్యాక్ సైడ్ అండి పైప్ పెట్టాను కదా ఈ పైప్ అనేది నేను ఇలా ఒక ప్లాస్టిక్ బిందె పెట్టి అందులో పైపు అనేది వేసాను ఇలా వాటర్ బిందె నిండిన తర్వాత నేను మొక్కలకు అనేది వేసేస్తాను వేస్టేజ్ అసలు వాటర్ చేయను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే మనం వేస్టేజ్ వాటర్ ఎప్పుడు చేయకూడదండి అలా మనకు ఇది అనేది ట్వెల్వ్ థర్టీన్ లీటర్స్ అనమాట ఇప్పుడు ఇది నిండేసరికి దాదాపు ఒక రెండు నుంచి మూడు బిందెల వేస్టేజ్ వాటర్ వస్తున్నాయి నేను చూసాను అనమాట అన్ని మూడు బిందెలు అలా వేస్ట్గా వెళ్ళడం నాకు బాగా అనిపించలేదు అందుకే ఒక ప్లాస్టిక్ బిందె పెట్టేసి నేను చెట్లకు అనేది పోస్తున్నాను అనమాట ఇక మనకి ట్యాప్ అనేది స్టీల్ ఉంది మామూలుగా ప్లాస్టిక్ ఫైబర్తో కూడా ఉంటాయి కదా స్టీల్ది నేను పెట్టమని చెప్పానమాట ఇక్కడ దీనికి ఒక క్యాప్ కూడా ఉంటుంది ఇక్కడ దోమలు ఆలీ మనం సడన్గా ఒక గ్లాస్ కానీ ఏదన్నా మనం పట్టుకునేసరికి దీనికి ఆలైన దోమలు ఒక గ్లాస్లో పడతాయి అనమాట అలా ఇక్కడ వాలకుండా ఉండడం కోసం ఈ చిన్న క్యాప్ అనేది మనం పెట్టుకోవచ్చండి ఇలా చూడండి ఇప్పుడు వాటర్ మాత్రం బాగా ఫిల్ అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ టూ లైట్స్ అనేది మనం స్విచ్ చేయలేదు ఇంకా ఆఫ్ చేశాను ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే మనకు గ్రీన్ అండ్ రెడ్ లైట్స్ వచ్చేసాయి కదా ఈ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోద్ది అనమాట అప్పుడు మనకు రెండు రెడ్ లైట్స్ అనేది వస్తాయి అనమాట ఇక్కడ టూ రెడ్ లైట్స్ వస్తాయి గ్రీన్ వెళ్ళిపోయి టూ రెడ్ వచ్చేస్తాయి అప్పుడు ఇది మొత్తం ఫిల్ కావాలి అనమాట మనకు అక్కడ ఇందులో మార్కింగ్ ఉంటుంది అనమాట అది ఫిల్ ఫిల్ అయితే మనకి బటన్ అనేది ఆటోమేటిక్ సౌండ్ కూడా రాదండి ఇక ఈ దార అనేది మనం సింక్లో వచ్చేటట్టు చూసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ ఇక్కడ పడింది అనుకోండి మన కిచెన్ మొత్తం వాటర్ అని చిత్తుతాయి కదా వాటర్ అనేది ఇట్లా మనకు స్ప్రెడ్ అయిపోయి బయటపడతాయి ఈ దార అనేది మనకు సింక్లో వచ్చేటట్టు ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది